थोड़ा अमाउंट हेल्प करें। ओके टुडे सेशन बिगिन फॉर फाइनल ईयर पावर बीकॉम कंप्यूटर्स एंड जनरल फिफ्थ सेमेस्टर पावर बीकॉम सीए एंड जनरल लेक्चर टू फिफ्थ सेमेस्टर पावर बीकॉम कंप्यूटर एप्लीकेशंस एंड जनरल पैरा कास्ट अकाउंटिंग। टुडेज टॉपिक इज कास्टिंग एडवांटेजेस लिमिटेशंस एसेंशियल्स डिफरेंसेस बिटवीन मैनेजमेंट अकाउंटिंग एंड फाइनेंशियल अकाउंटिंग विथ कॉस्ट अकाउंटिंग। निन्नटि लेक्चर लो मनं डिस्कस चेसिनटुवंटि अंशालु एंटि अंटे फाइनल बीकॉम कंप्यूटर अप्लिकेशन्स वाळ्ळकि जनरल वाळ्ळकि कूडा कामन गा उंडेटटुवंटि पेपर कॉस्ट अकाउंटिंग ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉంటుంది। ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఆ పేపర్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ కాస్టింగ్ అంటే ఏంటి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి కాస్ట్ అంటే ఏంటి అంటే కాస్ట్ కాస్టింగ్ కాస్ట్ అకౌంటింగ్ ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి అర్థంతో ఉపయోగించడం జరుగుతుంది। వ్యయాలను వర్గీకరించి విశ్లేషణ చేసి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని అంటే క్లాసిఫికేషన్ చేసి దాని గురించి ఎస్టిమేట్ చేసేటటువంటి అకౌంటెన్సీ ఏంటంటే కాస్ట్ అకౌంటెన్సీ అన్నమాట। వ్యయాలకు సంబంధించి పూర్తిగా వ్యయాలకు సంబంధించినటువంటి అధ్యయనం మాత్రమే చేసేది కాస్ట్ అకౌంటింగ్। ఈ కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్లో నిన్న మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో ఏం చెప్పాము అంటే అన్ని సంస్థలు కూడా కాస్ట్ అకౌంటింగ్ని ఇంప్లిమెంటేషన్ ఇన్స్టాల్ చేయలేదు। ఎందుకంటే కాస్టింగ్ని ప్రవేశపెట్టాలి అంటే కాస్ట్ అకౌంటింగ్ని ప్రవేశపెట్టాలి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని। సాధారణంగా చూసినట్లయితే సైన్స్ సూత్రాలు స్థిరంగా ఉంటాయి కానీ కాస్టింగ్లో అవలంబించేటటువంటి సూత్రాలు ఆయా సందర్భానికి తగినట్లుగా మార్పు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది। సో సమర్థవంతమైనటువంటి కాస్టింగ్ని ఎక్కడైతే ప్రవేశపెడతారో ఆ సంస్థలు అభివృద్ధి చెందడానికి భవిష్యత్తులో అవి మంచి లాభాలు ఆర్జించడానికి అభివృద్ధి సూచికలుగా ఉపయోగపడడానికి కూడా ఈ కాస్టింగ్ పద్ధతి సహాయపడుతుందని చెప్పి నిన్న ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది కార్మికులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఇంకేంటంటే ప్రభుత్వ రంగ సంస్థలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాల గురించి నిన్న చర్చించడం జరిగింది। సో ఈరోజు విషయంకి వచ్చేటప్పటికి కాస్ట్ అండ్ అడ్వాంటేజెస్ అంటే కాస్టింగ్ నేర్చుకోవడం వల్ల అంటే కాస్ట్ అకౌంటింగ్ నేర్చుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే అవి మేనేజ్మెంట్ వర్క్ ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఇంకేంటంటే కార్మికులు అంటే వర్కర్స్ లేబర్ దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు అంటే సంస్థల్లో పనిచేసేటటువంటి వర్కర్స్ కార్మికులకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఇంకా ఏంటంటే కార్మికులని సంస్థలలో ఉన్నటువంటి రుణదాతలకు కానీ అలాగే ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు అంటే క్రెడిటర్స్కి అలాగే ఇన్వెస్టర్స్కి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే గవర్నమెంట్కి ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే పబ్లిక్ సెక్టర్ కన్సర్న్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో మనం మళ్ళీ ఒకసారి చర్చించవలసినటువంటి అవసరం ఉందన్నమాట। మేనేజ్మెంట్ అంటే ఎవరు సంస్థను నిర్వహించేటటువంటి వ్యక్తుల్ని మేనేజ్మెంట్ అని చెప్తూ ఉంటారు। బిజినెస్ ఆర్గనైజర్స్ అంటే వ్యాపార నిర్వహణ చేపట్టేటటువంటి వారు ఈ బిజినెస్ ఆర్గనైజర్స్ దట్ మీన్స్ మేనేజర్స్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే కాస్టింగ్ వ్యయాలు ఏ పద్ధతుల్ని అవలంబిస్తే మనం అతి తక్కువ ఖర్చుతో ఉన్న వనరులను వినియోగించి మనం ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు ఉత్పత్తిని సాధించేటప్పుడు వేస్టేజ్ ఎక్కడైనా జరుగుతుందా అంటే దుబారా ఎక్కడైనా జరుగుతుందా అటువంటి దుబారా అరికట్టడానికి అవకాశాలు అవసరమైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా
సంబంధించి మెటీరియల్స్ సేకరిస్తూ ఉంటాం, అంటే ముడి పదార్థాలు సేకరిస్తూ ఉంటాం. వచ్చినటువంటి ముడి పదార్థాన్ని స్టోర్స్లో నిల్వ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టోర్స్లో సక్రమంగా మనం నిల్వ చేయగలగాలి. తర్వాత ఏంటంటే స్టోర్స్ లెడ్జర్ అనేది తప్పనిసరిగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే స్టోర్స్ లెడ్జర్ కానీ సక్రమంగా నిర్వహించలేదు అనుకోండి, వచ్చిన మెటీరియల్ వేస్టేజ్ అవ్వడానికి దొంగతనం జరగవచ్చు, లేకపోతే మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. వీటికి సంబంధించినటువంటి వ్యయ పద్ధతులు, అధునాతనమైనటువంటి పద్ధతులకు దృష్టిలో పెట్టుకొని వస్తూ ఉన్నటువంటి నూతన పోకడలకు అనుగుణంగా కాస్టింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించడానికి మేనేజ్మెంట్ వారికి ఈ కాస్ట్ అకౌంటింగ్ అవసరమైనటువంటి సలహాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే లేబర్స్. లేబర్ మీన్స్ వర్కర్స్, అంటే శ్రామికులు, అదే కార్మికులు. ఈ కార్మికులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కార్మికులు అన్న తర్వాత సంస్థల్లో పనిచేసేటటువంటి వర్కర్స్ రెండు రకాలుగా ఉంటారు. స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్, అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, నైపుణ్యం లేనటువంటి వ్యక్తులు. నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అంటే సాధారణంగా వాడు ఏ విధమైన వాడు చదువుకున్నటువంటి చదువుతో పాటు కొన్ని అంశాల్లో కొంత ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఐటీఐ చదువుకున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడు, అలాగే వొకేషనల్ కోర్సు చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దేంట్లోకి వస్తూ ఉంటారంటే స్కిల్డ్లోకి వస్తారు అన్నమాట. అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులతోటి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అన్స్కిల్డ్ వర్కర్స్, నైపుణ్యం లేనటువంటి వ్యక్తులు. అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే నైపుణ్యం లేనటువంటి వర్కర్స్, అంటే నైపుణ్యం లేనటువంటి వారు అంటే వాళ్ళు శ్రామికులు, కార్మికులు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి కొన్ని ఏంటంటే టెక్నికల్ సంబంధించినటువంటి అంటే సాంకేతిక పరమైనటువంటి విధానాలలో వారికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు అన్నమాట. అందువల్ల నేను ఏమంటాను అంటే అన్స్కిల్డ్ వర్కర్స్. సో స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సంస్థ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క పనిని నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహించడం వల్ల వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా వేతనాల రేట్లు ఉంటాయన్నమాట. అందువల్ల స్కిల్డ్ వర్కర్స్కి వేజెస్ ఒకలా ఉంటాయి, అన్స్కిల్డ్ వర్కర్స్కి వేజెస్ ఒకలా ఉంటాయన్నమాట. తర్వాత ఏంటి అంటే రుణదాతలకి, పెట్టుబడిదారులకి ఏ విధమైనటువంటి ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. రుణదాతలు అంటే ఎవరు? రుణదాతలు అంటే క్రెడిటర్స్ అన్నమాట. అంటే సంస్థలకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, అలాగే సంస్థలో పెట్టేటటువంటి వాళ్ళు కానీ, సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తులు కానీ, ఎవరైనా సరే ఆ సంస్థలో సక్రమమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి సమర్థవంతమైనటువంటి కాస్టింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు అంటే ముందుగా వాళ్ళు సంస్థకి కావాల్సినటువంటి అప్పులు ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే సంస్థలో పెట్టుబడి పెట్టవలసి వచ్చినా వాళ్ళు వెనుక చేయడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. ఇంకా గవర్నమెంట్కి ఏంటి అంటే సమర్థవంతమైనటువంటి కాస్టింగ్ పద్ధతులు ప్రవేశపెట్టడం ద్వారా, సమర్థవంతమైనటువంటి నిర్వహణ కలగడం ద్వారా గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లన్నీ కూడా సకాలంలో చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. గవర్నమెంట్కి వచ్చేటటువంటి ట్యాక్స్ వడ్డీ ఏముంటుంది? ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, అలాగే ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఎక్సైజ్ సుంకం, అలాగే సేల్స్ ట్యాక్స్ అమ్మకపు పన్ను, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి పనులకు సంబంధించినటువంటి విధానాలు రూపొందించడంలో వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి లభ్యమవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ప్రభుత్వ సంస్థలు, అంటే ప్రభుత్వ సంస్థల్లో జనరల్గా ఏంటంటే ప్రైవేట్ వ్యవహారాల్లో నిర్వహణ జరిగేటటువంటి సంస్థలు ఏం చేస్తూ ఉంటాయంటే ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ప్రభుత్వ పరమైనటువంటి సంస్థల్లోకి వచ్చినప్పటికీ ఏంటి అంటే ప్రైవేట్ సంస్థల్లో అయితే నిరంతరము పర్యవేక్షణ జరుగుతుంది, కానీ ప్రభుత్వ సంస్థల్లో నిరంతరం పర్యవేక్షణ జరగడానికి ఆస్కారం ఉండదన్నమాట. అందువల్ల వీటిని ఎప్పటికప్పుడు బదింపు చేస్తూ ఏం చేయాలి అంటే అసమర్థత అనేది చోటు చేసుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలలో కార్యనిర్వాహక వర్గానికి అంటే సంస్థలు నిర్వహించేటటువంటి వర్గం వాళ్ళకి ఏంటంటే కాస్టింగ్ ఎంతకాలం ఉపయోగపడుతుంది, ఇది కాస్టింగ్ యొక్క ప్రయోజనాలు అన్నమాట. లెర్నింగ్ టుడే సెషన్ కాస్టింగ్ అడ్వాంటేజెస్. కాస్టింగ్ అడ్వాంటేజ్
మేనేజ్మెంట్ వరకు ఎలా ఉపయోగపడుతుంది, వర్కర్స్ అంటే కార్మికులకు ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఏంటంటే క్రియేటర్స్ అండ్ ఇన్వెస్టర్స్, అంటే క్రియేటర్స్ అంటే రుణదాతలు, ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులకు ఏ విధంగా, అలాగే గవర్నమెంట్కి ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి కన్సర్న్స్ సంస్థలకి ఏ విధంగా సహాయపడుతుంది అనేది కాస్టింగ్ అడ్వాంటేజెస్లోకి వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే లిమిటేషన్స్. నెక్స్ట్ లిమిటేషన్స్, కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిమితి. ఈ లిమిటేషన్స్కి వచ్చినప్పటికీ కాస్టింగ్ అనేది సాధారణ పరిమాణము, అంటే సాధారణ పరిజ్ఞానం అంటే సాధారణ సాధారణంగా ఉండేటటువంటి పరిజ్ఞానం మీద అలాగే సిద్ధాంతాల మీద ఈ కాస్టింగ్ ఆధారపడడం అనేది జరిగింది. కాస్టింగ్ సూత్రాలు కానీ ఇతర సైన్స్ సూత్రాల మాదిరిగా స్థిరమైనవి కావు. కాస్టింగ్ సూత్రాలు సైన్స్ సూత్రాలుగా స్థిరంగా మాత్రం ఉండవన్నమాట, ఎందుకంటే ఆయా సందర్భాలను బట్టి అవి మారడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ పరిమితుల్లో ముఖ్యమైనటువంటి పరిమితి ఏంటి, ముఖ్యమైనటువంటి లిమిటేషన్ ఏంటి అంటే కాస్టింగ్ యొక్క లిమిటేషన్లో కాస్టింగ్ అకౌంటింగ్ రూపొందించేటటువంటి కాస్ట్ అకౌంటింగ్ రూపొందించేటటువంటి కార్యక్రమాల్లో యూనిఫామిటీ అనేది మాత్రం ఉండదు అన్నమాట, అంటే ఏకత్వం ఉండదు, ఏకత్వం లేదు. అందువల్ల ఎవరైనా ఇతర కాస్ట్ అకౌంటెంట్లు తయారు చేసినటువంటి ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్ని చూసినట్లయితే ఏకరూప ఫలితాలు అనేవి ఉండవన్నమాట. ఫలితంగా కాస్టింగ్ ఆధారంగా వచ్చే ఫలితాలని అంచనాలుగానే భావిస్తారు, అంటే ఎస్టిమేట్లుగా మాత్రమే భావించవలసి ఉంటుందన్నమాట. అలాగే కాస్టింగ్లో కొన్ని ఖర్చుల్ని అంచనా వేయడం వల్ల వాటికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి ఖర్చు ఎంతో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. తర్వాత ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్ అకౌంటింగ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మనకి వ్యయం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ కాస్ట్ అకౌంటింగ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కేవలం పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే ఈ కాస్టింగ్ వైపు మొగ్గు చూపుతాయి, చిన్న సంస్థలు అలాగే మధ్యతరహా సంస్థలు కూడా ఈ కాస్టింగ్ పద్ధతులకి దూరంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకేంటంటే ఇన్ఫ్లేషన్ టైం అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు కాలం, అంటే ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో కానీ అలాగే చక్కబాల్చడంలో కానీ ఈ కాస్టింగ్ ఏ విధంగా కూడా ఉపయోగపడదు అన్నమాట. అంటే పెరుగుతున్న ధరలు కానీ లేకపోతే ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు కానీ ధరల్లో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించి కానీ ధరలు తగ్గుతున్నా ధరల్లో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించి కానీ ఈ కాస్ట్ అకౌంటింగ్ ఏ విధమైనటువంటి చక్కబాల్చడంలో కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కబాల్చడానికి అవకాశం ఉండదు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ లిమిటేషన్స్ తర్వాత అంశం ఏంటి అంటే ఎసెన్షియల్స్ మీన్స్ మంచి లక్షణాలు, అంటే శ్రేష్టమైనటువంటి కాస్టింగ్కి సంబంధించి ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి.
మంచి కాస్టింగ్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? కాస్టింగ్ పద్ధతి అనేది యాక్యురేట్గా ఉండాలి, అంటే ఖచ్చితత్వంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండగలగాలి. అలాగే ఇంకేంటంటే సంస్థలో ప్రవేశపెట్టేటటువంటి కాస్టింగ్ పద్ధతి సులభంగా ఉండగలగాలి. ఎందుకంటే ఎవరికి అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోయినట్లయితే ఏ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ మెథడ్ని ఇన్స్టాల్ చేస్తున్నారు అనేటటువంటి విషయం సంస్థలో ప్రవేశపెట్టేటటువంటి కాస్టింగ్ మెథడ్ అనేది ఈజీగా ఉండగలగాలి. అలాగే వస్తువులకు కానీ, కార్యకలాపాలకు కానీ, పనులకు కానీ, పరోక్ష ఖర్చులకు కానీ కేటాయింపు చేసేటటువంటి కాస్టింగ్ పద్ధతి, ఏదైనా ఒక ఖర్చు అయిందనుకోండి ఆ ఖర్చుని వివిధ విభాగాలకు అలోకేట్ చేసేటప్పుడు, కేటాయింపు చేసేటప్పుడు సమంగా సమన్యాయం జరిగే విధంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇంకేమంటే ఫైనాన్షియల్ ఖాతాల్లో సమన్వయం కుదిరే విధంగా కాస్టింగ్ పద్ధతిని, అంటే కోఆర్డినేషన్, ఎందుకంటే కాస్ట్ అకౌంటింగ్లో జరిగినటువంటి వ్యవహారాలు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కంపారిజన్ చేస్తూ ఉంటారు, అంటే కోఆర్డినేట్ జరగాలన్నమాట, అంటే సమన్వయం జరిగే విధంగా జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి దీనికి సంబంధించి ఎసెన్షియల్స్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాస్టింగ్ అడ్వాంటేజెస్ చూసాం, లిమిటేషన్స్ చూసాం, ఎసెన్షియల్స్ చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఈ కాస్ట్ అకౌంటింగ్ ద్వారా ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి మనం చెప్పాలి అంటే ఇప్పుడు నేను చెప్పాలి అంటే మనకి ఈ డిఫరెన్సెస్కి సంబంధించి చెప్పాలి అంటే ముందు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏమిటో చూద్దాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే జనరల్గా నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే ఇంకేంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ని కానీ కాస్ట్ అకౌంటింగ్ని కానీ సంస్థల్లో ఇన్స్టిట్యూషన్ చేయడానికి అవసరమయ్యేటటువంటి అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే నేషన్ పవర్, పెట్టుబడి పెట్టాలి, సంస్థను స్థాపించాలి, సంస్థను నిర్వహించాలి, వీళ్ళకి సంబంధించేటటువంటి సంస్థని మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధిలోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వ్యాపార వ్యవహారాలను నమోదు చేసి ముగింపు లెక్కలు తయారు చేయడానికి అకౌంటెన్సీ ముఖ్య ధ్యేయంగా చెప్తాం. జనరల్గా మనం చెప్పడం ఎలా చెప్తాం, వ్యాపార వ్యవహారాలు రికార్డ్ చేసుకోవాలి, జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసుకుని ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకోవడం దాని యొక్క అకౌంటెన్సీ ముఖ్య ధ్యేయంగా చెప్తాం. అయితే ఈ మధ్యకాలంలో అకౌంటెన్సీలో వస్తున్నటువంటి పాత్రలో, అవి అకౌంటెన్సీలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల్లో ఇది మేనేజ్మెంట్ తన విధుల నిర్వహణలో చురుకైనటువంటి సహాయం అందించే స్థాయికి, అంటే నిర్వహణకులకు, సంస్థ నిర్వాహకులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటి అంటే గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడానికి, అలాగే నష్టాలు కనిష్ట స్థాయిలో ఉంచడానికి, గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడానికి, నష్టాలు కనిష్ట స్థాయిలో ఉంచడానికి యాజమాన్యానికి చేయూతనిచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అంటే యాజమాన్యం వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి అకౌంటెన్సీని ఏమంటారు అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే వ్యయాలు కనుగొనేటటువంటి పద్ధతిని కాస్టింగ్ అన్నాం, వ్యయాలు కనుగొనేటటువంటి పద్ధతిని కాస్టింగ్ అన్నాం. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అయితే ఏం చేస్తుంది, అన్ని అవసరాల కోసం సమాచారాన్ని అందించేటటువంటి అకౌంటింగ్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. నువ్వు వ్యయాలు కనుక్కోవాలన్నా, లేదా కోఆర్డినేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యవస్థ ఏమవుతుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అంటే కాస్ట్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య వ్యత్యాసాలను చూసినట్లయితే మనం ఫస్ట్ పాయింట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే కాస్టింగ్లో అయితే వస్తు ఉత్పత్తి వ్యయాన్ని అంశాల వారీగా, అలాగే విధుల వారీగా, వివిధ ప్రాసెస్ల వారీగా, వస్తువుల వారీగా విభజించి రికార్డు చేస్తూ ఉంటారు అన్నమాట. కాస్టింగ్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ అయ్యింది అంటే ఆ ఎక్స్పెండిచర్ని ఐటమ్స్ వారీగా, అంటే అంశాల వారీగా,
अलग फंक्षन्स अंत विधु वारीगा नैक्स्टे प्रासेस अंत फस्ट प्रासेस सैकंड स्टेज थर्ड स्टेज प्रासेस वारीगा रिकॉर्ड चेसिनट्लयिते इदि कास्टिंग जो अदे मेनेजमेंट वाले उसे बिजनेस प्लानिंग्स अंत व्यापार प्रणाली रूपंदी अलग बिजनेस ट्रांसैक्शंस अंत व्यापार कार्यकलापाल कोऑर्डिनेशन कोसम समन्वय पचुन कोसम अवसर में सचारा मेनेजमेंट अच्छा मेनेजमेंट अकाउंटिंग मुख्य उद्देश्य अटे व्यय डिविजन वारी विभाग वारी वर्गीक व्यापार प्रणाली రూపొందించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్లో ఉత్పాదకత వ్యయాన్ని నిర్ణయించడానికి పరిమితం అవుతుంది. ఉత్పాదకత వ్యయం అంటే వస్తువును ఉత్పత్తి చేయడానికి ఏ ఏ అంశాలలో ఎంత ఖర్చు అయ్యింది అనేటటువంటి అంశాన్ని ఉత్పాదక వ్యయాన్ని నిర్ణయించడానికి కాస్టింగ్ ఉపయోగపడుతుంది. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ అనేది చాలా ఎలాబొరేట్గా ఉంటుంది, ఎక్స్టెన్షన్గా ఉంటుంది, అంటే విస్తృతంగా ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, అలాగే బడ్జెటింగ్ ఉంటుంది, తర్వాత ఇంకేంటంటే ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది, అంటే పన్ను ప్రణాళిక అనేది ఉంటుంది. అందువల్ల రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్ ఆర్థిక దత్తాంశ వివరణ, ఆర్థిక దత్తాంశ వివరణ అంటే ఫైనాన్షియల్ డేటా అని ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకేంటంటే థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి కాస్ట్ అకౌంటింగ్ ఫ్యూచరు అంటే అలాగే ప్రజెంటు అలాగే పాస్ట్ అంటే ఏం చెప్తారంటే పూర్వము మరియు ప్రస్తుత అంకెలను అంటే పాస్ట్ ప్రజెంట్ ఫిగర్స్ని వాడుతుంది అన్నమాట. కాస్ట్ అకౌంటింగ్లో ఏం వాడతారు? పాస్ట్ ప్రజెంట్ అంటే గడిచినటువంటి సమాచారాన్ని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారాన్ని కూడా వాడడం అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే భవిష్యత్ ప్రణాళికలను రూపొందించి వాటి యొక్క రూపకల్పనకు మేనేజ్మెంట్ వాళ్ళకి శ్రద్ధ వహిస్తుంది, శ్రద్ధ కలిగేలా చేస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకేంటంటే కాస్టింగ్లో క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ మాత్రమే రికార్డ్ చేయబడతాయి. క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ అంటే పరిమాణాత్మకమైనటువంటి అంశాలు, క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ అంటే పరిమాణాత్మక అంశాలు మాత్రమే కాస్టింగ్లో రికార్డ్ చేయబడతాయి. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏం చేస్తారు అంటే క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్, దాంట్లో క్వాంటిటేటివ్ కాస్టింగ్లో క్వాంటిటేటివ్, మేనేజ్మెంట్లో ఏం చేస్తారంటే క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైనటువంటి దత్తాంశము, గుణాత్మకమైనటువంటి దత్తాంశాన్ని మాత్రమే రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కాస్టింగ్ అభివృద్ధి పారిశ్రామిక విప్లవంతో ముడిపడి ఉంది, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో ముడిపడి ఉంది కాస్టింగ్ అనేది. కానీ మేనేజ్మెంట్ సమాచారం అవసరాలు పెరగడంతో ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క అవకాశం ఎలా ఉంటుంది అంటే అవసరాలు పెరగడంతో పాటు అధునాతనమైనటువంటి మారుతున్నటువంటి విధానాలకు అనుగుణంగా కాంప్లిమెంటరీగా ఉంటుంది. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏంటంటే పూరకంగా ఉంటుంది కూడానే ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే కాస్టింగ్ వస్తువుల యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాల వారీగా, విధుల వారీగా, ప్రాసెస్ల వారీగా వ్యవహరిస్తుంది. కాబట్టి మేనేజ్మెంట్ సమాచారాన్ని నివేదించేటప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎలాంటి సూత్రాలని పద్ధతులని పాటించదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి, ఈ సమాచారానికి ఏ విధమైనటువంటి సూత్రాలు కానీ అంటే ఏమి పాటించదు ఎవరు మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ మాత్రం పద్ధతుల వారీగా, వివిధ ప్రాసెస్ల వారీగా, ఒక నిర్ణీతమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాల ప్రకారం ఏంటంటే ఆ యొక్క పద్ధతులను ఉపయోగించడం అనేది కాస్ట్ అకౌంటింగ్లో జరుగుతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు సమాచారాన్ని అందజేసేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాలు అంటూ ఏమి పాటించడం అనేది జరగదు. మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే తయారు చేసి వివరిస్తూ ఉంటుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య వ్యత్యాసం. తర్వాత ఇంకేంటి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్న ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్న ఒకటేనమాట. అంటే సంస్థ లాభదాయకతను లెక్కించడం, అలాగే సంస్థ ఆర్థిక పరిస్థితిని మదింపు చేయడం,
సంస్థలో వచ్చేటటువంటి లాభాన్ని లెక్కించడం, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మదింపు చేయడం, ఈ రెండు కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక పరమైనటువంటి అకౌంటింగ్ సంస్థ యొక్క ప్రాఫిటబిలిటీని అలాగే సంస్థ యొక్క పరిస్థితిని మదింపు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూడవలసినటువంటి అంశం ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి మధ్య వ్యత్యాసాలను చూడవలసినటువంటి అవసరం ఉందండి. మొట్టమొదట ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశం అంటే ఆబ్జెక్టివ్ అంటారు అన్నమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశం ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సంస్థ యజమానులకి, సంస్థ పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం కూడా ఏం చేస్తుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే లాభ నష్టాల ఖాతా, అదే ఏంటంటే ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు తయారు చేస్తుంది సంస్థ యొక్క యజమానులకి. దాని మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ని తప్పనిసరిగా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. అదే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశంలోకి వచ్చినప్పటికి ఏం చేస్తూ ఉంటారు, సవివరమైనటువంటి అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇక్కడ చూడాలి అంటే కాస్ట్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అంటే సవివరమైనటువంటి వ్యయాన్ని అంటే ఖర్చు అనేది ఏ విధంగా చేయడం జరిగింది అనేది క్లియర్గా యాజమాన్యం వారికి అందించడం ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కింద చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్. కాస్ట్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్, వ్యయ సమాచారాన్ని అంతటినీ కూడా మేనేజ్మెంట్కి అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వ్యయ విశ్లేషణ అంటే కాస్ట్ అనాలసిస్. కాస్ట్ అనాలసిస్, కాస్ట్ అనాలసిస్కి వచ్చినప్పటికి ఏం చేస్తూ ఉంటుందంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వ్యయాల విభాగాల వారీగా కానీ విధుల వారీగా కానీ అంశాల వారీగా కానీ డివిజన్ అనేది జరగదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కాస్ట్ అయ్యింది అనుకోండి, ఖర్చులు అయినాయి అనుకోండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సోన్సో, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సోన్సో అని చెప్పేసి ఒక న్యూమరికల్గా కొన్ని ఫిగర్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. అంటే ఎనాలిసిస్ అనేది ఉండదు, కానీ కాస్ట్ అకౌంటింగ్లో తప్పనిసరిగా ఎనాలిసిస్ అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకేంటి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ప్రాఫిట్ ఎనాలిసిస్. ప్రాఫిట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే లాభాల యొక్క విశ్లేషణ అనేది మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఎంత వచ్చింది అనేది క్లియర్గా ఉండదు, కానీ కాస్ట్ అకౌంటింగ్లో విభాగాల వారీగా ప్రాఫిట్ అనాలిసిస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే సేవల ఉత్పత్తి వస్తువుల మీద అయినటువంటిది, సేవల మీద అయినటువంటి అమ్మకాలకు సంబంధించి ప్రతి అంశానికి కూడా లెక్కలోకి తీసుకుని వివిధ విభాగాల్లో లాభాన్ని అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో స్టాట్యూటరీ సంబంధించి కండిషన్స్ అంటే శాసనాత్మకమైనటువంటి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కంపెనీల చట్టం 1956 నవేడేస్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏం చేస్తారు అంటే శాసన ఆదాయ పన్ను చట్టంలో నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్థిక ఖాతాలు అనేవి తయారు చేయబడతాయి. అయితే కాస్ట్ అకౌంటింగ్లో ఏం చేస్తారంటే స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ప్రామాణిక కాస్టింగ్ బడ్జెటరీ కంట్రోల్ వివిధ ప్రాసెస్ల ద్వారా వ్యయాలను రికార్డ్ చేసి కంట్రోల్ చేయడం అనేది కాస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే వృధాలను అరికట్టడం. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మెటీరియల్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ని అంటే ముడి పదార్థాన్ని వినియోగించడం కానీ లేకపోతే అసామర్థ్యాలను కానీ ఇన్కెపాసిటీ అంటారు అన్నమాట. తర్వాత వేస్టేజెస్ వృధాలను కానీ వాటిని కంట్రోల్ చేయడం అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కుదరదు, కానీ కాస్ట్ అకౌంటింగ్లో మెటీరియల్స్ కొనుగోలు కానీ జారీ కానీ నిల్వ కానీ ప్రతిదీ కూడా సమర్థవంతమైనటువంటి నిర్వహణ చేయడం అనేది కాస్ట్ అకౌంటింగ్లో జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో నివేదికల్ని ఒక నిర్ణీత కాలం తర్వాత అంటే సాధారణంగా సంవత్సరాంతానికి తయారు చేస్తూ ఉంటారు, కానీ కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తూ ఉంటారంటే వ్యయ సమాచారాన్ని నిరంతరము కూడా నివేదికల ద్వారా కాస్టింగ్ సమర్పిస్తుంది. నిరంతరము కూడా అది
రోజు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు అన్నమాట. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంతా కూడా సంవత్సరానికి తయారు చేస్తూ ఉంటారు. కానీ కాస్ట్ అకౌంటింగ్ అనేది నిరంతరము ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అది ఒక రోజుకి అవ్వచ్చు, ఒక వారం రోజులకు అవ్వచ్చు, లేదా ఒక నెలకు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకేంటంటే నిర్వహణ వ్యయాలు. నిర్వహణ వ్యయాలు నిర్వహణకు వచ్చిన ఎలా ఉంటాయంటే, ఇక ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కొన్ని నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడానికి సమాచారానికి మేనేజ్మెంట్కు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించదు. నిర్ణయమైనటువంటి నిర్ణయాలు ఏమైనా, నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ కాస్ట్ అకౌంటింగ్ ఏంటి అంటే, కొన్ని కొన్ని సందర్భాలలో అంటే డిఫికల్ట్ టైమ్స్ అంటే కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాలలో నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడానికి కాస్ట్ అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ వారికి సహాయపడుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సహాయపడదు నిర్ణయాలు తీసుకోవడానికి, కానీ కాస్ట్ అకౌంటింగ్ కొన్ని క్లిష్ట సందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. తర్వాత ఇంకేంటంటే కాస్ట్ అకౌంటింగ్లో మధ్యంతర లెక్కల తయారీ. మధ్యంతర లెక్కల తయారీ అంటే ఇంటీరియం అకౌంట్స్, సంవత్సరాంతరం మాత్రమే ముగింపు సరుకులు విలువ కట్టడం వల్ల మధ్యంతర తయారీ